Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కాబోయే అమాత్యులు వెళ్ళేనా మంత్రి గారు అంటూ అడ్వాన్స్ గ్రీటింగ్స్. జగన్ మధ్యలో కొత్త మంత్రులు ఉన్నారు. ఆయన రివీల్ చేసేంత వరకు కూడా వారి పేర్లు ఎవరికి తెలియవు. అయితే వైసీపీలో మాత్రం ఎమ్మెల్యేల సందడి అలా ఇలా లేదు. కాబోయే మంత్రులు ఎవరో తమకు ఉన్న సమాచారంతో వారు బాగానే పసిగట్టేస్తున్నారు. ఎవరైతే జోష్గా హుషారుగా ఉన్నారో వారిని పట్టుకుని మరీ కంగ్రాట్స్ అంటున్నారు. అలా అందరికీ కాదు, ఆయా జిల్లాల్లో సమీకరణాలను చూసుకుంటూ బేరేజ్ వేసుకుంటూ తమదైన విశ్లేషణలతో వీరికి ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుందని లెక్కలేస్తున్నారు. అలా ముగ్గురు కాబోయే మంత్రుల విషయాన్ని పసిగట్టేశారు. దాంతో వారికి మిగిలిన ఎమ్మెల్యేలందరూ కలిసి కంగ్రాట్స్ చెప్పడం కూడా స్టార్ట్ చేసేశారు. అసెంబ్లీ లాబీల్లో అలా ముగ్గురు ఎమ్మెల్యేలు ఉంటే వారి వద్దకు వచ్చిన మిగిలిన ఎమ్మెల్యేలు వారికి అభినందనలు చెబుతూ మీరే రేపటి రోజున మంత్రులు అంటూ కరచాలనం చేసేశారు. ఇంతకే వారు ఎవరు అంటే కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి సీనియర్ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, అలాగే విశాఖ రూరల్ జిల్లాకు చెందిన గుడివాడ అమర్నాథ్, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన దాడిశెట్టి రాజా. ఈ ముగ్గురికి జగన్తో సన్నిహిత సంబంధాలున్నాయి. పైగా వీరికి గతంలో ఇచ్చిన హామీలున్నాయి. దాంతోపాటు బలమైన సామాజిక వర్గం అండదండలు ఉన్నాయి. దాంతో వీరే కాబోయే మంత్రులని డిసైడ్ అయిపోయారన్నమాట. ఇక తూర్పుగోదావరి జిల్లాలో కురసాల కన్నబాబు ప్లేస్లో వచ్చేది దాడిశెట్టి రాజా అని ముందు నుంచి వినిపిస్తోంది. బలమైన కాపు సామాజిక వర్గం తునిలో సీనియర్ టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఫ్యామిలీని 2 సార్లు ఓడించి వైసీపీకి బలమైన నేతగా ఉన్నారు. ఇక విశాఖకు చెందిన గుడివాడ అమర్నాథ్ది రాజకీయ కుటుంబం. ఆయన తండ్రి గురునాథరావు కూడా అప్పట్లో మంత్రిగా చేశారు. వైసీపీలో యువకుడు దూకుడు కలిగిన నేతగా అమర్నాథ్ ఉన్నారు. దాంతోపాటు కాపు సామాజిక వర్గం ఆయనకు కలిసి వచ్చే అంశం. సో గుడివాడ దశ తిరిగిందంటున్నారు. ఇక కృష్ణా జిల్లాలో బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందిన కులుసు పార్థసారథికి మంత్రి పదవి అన్నది కొత్త కాదు. వెనుకటి సర్కారులో ఆయన మినిస్టర్గా పనిచేశారు. ఇక వైసీపీలో సీనియర్గా ఉన్నా గతంలో పదవి దక్కలేదు. దాంతో ఈసారి తప్పక జగన్ అవకాశం ఇస్తారని చెబుతున్నారు. సో మొత్తం కేబినెట్లో 3 మంత్రులు లిస్ట్ అయితే ఇలా బయటకు వచ్చేసిందన్నమాట. మిగిలిన వారి వివరాలు కూడా ఈ అసెంబ్లీ సెషన్ ముగిసేలోగా వైసీపీ ఎమ్మెల్యేలే చెప్పేస్తారేమో అంటున్నారు. చూడాలి మరి.